ప్రీటర్మ్ బర్త్ అనేది ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండకుండా పుట్టడంతో వచ్చే సమస్యల వల్ల దాదాపు 9 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గర్భంలో 37 వారాలు కూడా నిండకుండానే సజీవంగా పుట్టే శిశువులను ప్రీటర్మ్ బేబీ లేదా ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. నెలలు నిండకముందే జన్మించే పిల్లల్లో మానసిక రుగ్మతలు తలెత్తే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అలాంటి చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్ధారించింది. స్వీడన్లో కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని పరిశోధక బృందం 12.5 లక్షల మంది చిన్నారులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 32 వారాల నుంచి 41 వారాల వరకు వివిధ సమయాల్లో జన్మించిన పిల్లల ఎదుగుదలను పరస్పరం పోల్చి చూసింది. ముందస్తుగా పుట్టిన పిల్లల్లో పెద్దయ్యే కొద్దీ శారీరక వైకల్యం, సమతుల్యత లేమి, కండరాల బలహీనత వంటి సమస్యలతో పాటు మానసిక రుగ్మతల ముప్పు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. సాధారణ చిన్నారులతో పోలిస్తే నెలలు నిండకముందే పుట్టిన వారిలో శారీరక వైకల్యం ముప్పు దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించింది. నెలలు నిండకుండానే ఇలా శిశువులు జన్మించే ముప్పును అడ్డుకునేందుకు సెర్వికల్ స్టిచ్ లేదా సెర్క్లాజ్ లాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రీమెచ్యూర్ జననాలపై పరిశోధన చేపడుతున్న బ్రిటన్కు చెందిన ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ టామీలో ప్రీటర్మ్ బర్త్ సర్వేలెన్స్ క్లినిక్ను నడిపిస్తున్న అబ్స్టెట్రిక్ ప్రొఫెసర్ ఆండ్రూ షనా చెప్పారు. ఇలాంటి సమయంలో శిశువును కాపాడేందుకు కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియంతో శిశువు మెదడుకు రక్షణ కల్పించవచ్చు. శిశువులో శ్వాస సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ఊపిరితిత్తుల శక్తిని పెంచే స్టెరాయిడ్స్ని కూడా ఇవ్వచ్చు. గర్భంలో చాలా తక్కువ వారాలు గడపడంతో పాటు బరువు 1 కేజీ నుంచి 1.3 కేజీలుండే వారికి అనారోగ్య సమస్యలు, వైకల్యం, వచ్చే ముప్పు మరింత ఎక్కువ.